రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. నిజాం నవాబుల కాలంలో హైదరాబాద్ కు తాగునీటిని అందించేందుకు కాండ్యూట్ అంటే గండిపేట నుంచి ఒక కాలువను నిర్మించారు. ఆ కాలువ త్రూనే మొత్తం హైదరాబాద్ కి వాటర్ సప్లై అయ్యి, అంటే ఎక్కడైతే ప్యూరిఫికేషన్ పాయింట్ ఉంటుందో, ఎక్కడైతే వాటర్ని ప్యూరిఫై చేస్తారో అక్కడ వరకు ఈ కాలువ ద్వారానే పోతూ ఉంటాయి. ప్రస్తుతం మనం ఉన్న ప్లేసు అదే, కాకపోతే నేనున్నది మణికొండ ఏరియాలో. మణికొండ ఏరియాలో అప్పుడు నిర్మించినటువంటి ఈ కాలువకు చాలా చోట్ల లీకేజీలు అయిపోతున్నాయి. మీరు ఒక్కసారి చూడండి, గత కొన్ని నెలలుగా ఇలాగే వాటర్ లీకేజీ అయిపోవడంతో అక్కడంతా కూడా నాచు పట్టి ఏ క్షణంలోనే కూలిపోయేటువంటి అవకాశం, ఎందుకంటే ఇది ఇప్పుడు కట్టింది కాదు కదా, వందల ఏళ్ల నాటిది కాబట్టి చూడండి లీకేజ్ అయిపోతుంది. ఆ లీకేజీలో ఎక్కడైనా ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతా ఉంది. అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము, తప్పకుండా దీని మీద అధికారులు స్పందిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది గనక కూలిపోతే, ఇది గనక పడిపోతే చాలా పెద్ద ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకా వాటర్ అంతా ప్రాబ్లం అవుతుంది, సేమ్ టైము వాటర్ సప్లై కూడా ఆగిపోతుంది. ఈ ఏరియా కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది అది గనక కూలిపోతే. సో ఈ చారిత్రాత్మకమైనటువంటి కట్టడం ఇది, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాటర్ బోర్డుకు అలాగే మన అందరికి కూడా ఉందని చెప్పాలి. దీని మీద అసలు వాటర్ బోర్డు ఏం స్పందిస్తుంది, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది, ఎందుకంటే గత కొన్నాళ్లుగా కొన్ని నెలలుగా మాటకొస్తే ఇలా లీకేజీ జరుగుతూనే ఉందని తెలుస్తోంది. సో అయినా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది, వాళ్ళనే అడిగి తెలుసుకుందాం, అధికారులతో మాట్లాడదాం, వాటర్ బోర్డుకి వెళ్ళి వాళ్ళని అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం. చారిత్రక గండిపేట కాలువకు ప్రమాదం పొంచి ఉందా, అధికారులు మేల్కొనకపోతే భాగ్యనగరానికి ప్రధాన తాగునీటి వనరు అయినటువంటి కాలువకు గండిపడబోతోందా, ఈ విషయాలపై మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఎందుకంటే నైజాం ప్రభువులు ఉన్నప్పుడు స్టార్ట్ చేసినటువంటి గండిపేట, అప్పటి నుంచి కూడా మనకి ప్రధానంగా ఇదే తాగునీరు అందిస్తోంది ఆల్మోస్ట్ చాలా ఏరియాస్కు. హిమాయసాగర్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా కృష్ణా వాటర్ వస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. ఈవెన్ దో ఇదే ప్రధాన నీటి వనరుగా మనం తీసుకుంటుంటాం, అలాంటి దానికి చాలా చోట్ల లీకేజ్ అయిపోతుంది. ముఖ్యంగా మణికొండ ఏరియాలో ఎప్పుడో పాతకాలం నాటి కట్టడాలు అవన్నీ కూడా పాడైపోయి కూలిపోవడానికి రెడీగా ఉన్నాయి అని చెప్పేసి, ఒకవేళ అదే గనక జరిగితే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది మొత్తం వాటర్ విషయంలో కావచ్చు, హైదరాబాద్కు కావచ్చు, ముఖ్యంగా మణికొండకు కావచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంది. ఎందుకు మీరు అక్కడ వాటర్ లీకేజీ ఉందని తెలిసిన తర్వాత కూడా ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు, ఉదాసీనంగా వ్యవహరిస్తోంది వాటర్ బోర్డు అనేది ఒక ఆరోపణ, ఎందుకు తీసుకోలేకపోతున్నారు చర్యలు? మీరు అన్నట్టమ్మా, ఇది ఉస్మాన్ సాగర్ అన్నది గండిపేట్, ఉస్మాన్ సాగర్ని గండిపేట అని అంటాము. అక్కడ నుంచి మనకి కాన్జ్యూట్ ద్వారా మనకి వాటర్ వస్తుంది. కాన్జ్యూట్ ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్ దాకా వచ్చి అక్కడ ట్రీట్మెంట్ అయ్యి అక్కడ నుంచి వెళ్తుంది. ఈ కాన్జ్యూట్లో వస్తున్నదంతా కూడా రా వాటర్ ఉంటుందండి. ఇది 100 ఏళ్ల పురాతన కట్టడం, మీరు అన్నట్టు ఇది చారిత్రాత్మక కట్టడం ఇది. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న కట్టడంని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది, అండ్ ముఖ్యంగా వాటర్ బోర్డ్ మీద ఉన్నది. మీరు అన్నట్టు ఇంకోటి వాటర్ సప్లై ఉస్మాన్ సాగర్ ఆర్ గండిపేట్ వాటెవర్ ఎంత సప్లై చేస్తున్నది అనేది చూస్తే ఇట్ ఈస్ అరౌండ్ 15 MGD దాకా ఏదో సప్లై చేస్తున్నది ఇప్పుడు మనకి. ఓకే, అవుట్ ఆఫ్ 500 MGD మనం సిటీకి సప్లై చేస్తున్న దాంట్లో 15 మనం ఇక్కడ నుంచి తీసుకోవటం జరుగుతున్నది ప్రస్తుతానికి అయితే. సో ఇది అంతలా ఇంపాక్ట్ ఇచ్చే సిచ్యుయేషన్ లేదు. ఇది వరకు మనకి ఇది ప్రధాన వనరు అయినా ఈరోజు అంత ప్రధానమైన వనరు కాదు. అది కాకుండా మీరు అన్నట్టు కాండ్యూట్ మీద కూడా 100 ఏళ్ల పాతది కాబట్టి అక్కడక్కడ మనకి డ్యామేజెస్ అయ్యేందుకు అయి ఉన్నాయి కూడా. వాటి కోసము మనము షట్ డౌన్ తీసుకొని అంటే నీటిని ఆపేసి, అంటే ఇది ఎంతైతే మనం 15 MGD మనం ఏదైతే సప్లై చేస్తున్నామో అది ఆపేసి దాన్ని మరమ్మతులు చేద్దాము అని అనుకున్నాము. కానీ ఇది సమ్మర్ కాబట్టి ఇప్పటికే మనకి మణికొండలో ఇక్కడ ఈ ఏరియాస్లో మనకి వాటర్ సరిపోవట్లేదు, తక్కువ వస్తుంది అన్నది ఉన్నది కాబట్టి ఈ పరిస్థితుల్లో దాన్ని టేకప్ చేయకుండా ఇప్పుడు ఒక్క షట్డౌన్ తీసుకుంటే మాకు దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ చాలా రోజులు పడుతుంది అది దాని నుంచి రికవర్. ఉదాహరణకి ఒక షట్డౌన్ ఎప్పుడు తీసుకున్నారు, 23 తారీఖు ఒకసారి తీసుకున్నారు, 23 తారీఖు 25 తారీఖు 0.95. సో అది తీసుకునేటప్పటికి దాని ఎఫెక్ట్ ఒక 10 రోజుల వరకు సిస్టమ్ మీద పడతా ఉంది. నెక్స్ట్ డేకే మనం మరమ్మతులు చేసేది ఒక 10 గంటలు 24 గంటల లోపల మనం మరమ్మతులు చేసినా కూడా వాటర్ వచ్చి ప్రతి ఒక్కళ్ళకి మరి అది సర్దుబాటు అయ్యి మళ్ళీ నార్మల్సీ వచ్చేటప్పటికి
ఇట్ విల్ టేక్ 10 డేస్ దాకా మినిమం పడుతున్నది, 1 వీక్ to 10 డేస్ మినిమం పడుతూ ఉంటుంది అది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఈ 10 రోజుల ఎఫెక్ట్ పడకుండా, ప్రజల మీద పడకుండా ఉండటం కోసమని దాన్ని పోస్ట్పోన్ చేసుకోవటం జరిగింది. ఆ లీకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మరమ్మతులు చేయడానికి అంతా రెడీగా పెట్టుకొని డేట్ ఫిక్స్ చేసుకొని చేద్దాము అనుకున్న టైంలో లేదు, ఇప్పటికే మనకి గ్రౌండ్ వాటర్ పడిపోవటము, గ్రౌండ్ వాటర్ పడిపోవటం వల్ల బోర్లు ఎండిపోవటము, బోర్లు ఎండిపోవటం వల్ల తద్వారా వాళ్ళు ఇదివరకు ఎవరైతే బోర్ వాటర్ మీద డిపెండ్ అయి ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా సర్ఫేస్ వాటర్ మీద, అంటే మేము సప్లై చేస్తున్న వాటర్ మీద డిపెండ్ అయి ఉండటం ఉన్నదో వాళ్ళందరికీ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మరమ్మతులు అనేది పోస్ట్పోన్ చేసి సమ్మర్ అయిన తర్వాత టేకప్ చేద్దాము అన్న ఉద్దేశంతో దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఆ విధంగా దానికి చేసాం. రైట్ సార్, ఇప్పుడు గండిపేట లేదా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వాటర్ లెవెల్స్ పరిస్థితి ఏంటిది? రివర్స్ పంపింగ్ అంటుంటారు కదా, అది ఏమన్నా స్టార్ట్ చేయాల్సినటువంటి నెసెసిటీ ఉందా ఇప్పుడు కనిపిస్తోందా? లేదండి, లక్కీలీ ఫర్ అస్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్లో మనకి సఫిషియంట్ వాటర్ ఉన్నది, ఆల్మోస్ట్ ఫుల్ అని అనుకోవచ్చు. ఈ డూ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, అంటే కిందకి వెళ్ళి ఏదో పంపింగ్ చేసుకొని తీసుకొని రావాల్సిన పరిస్థితి అన్నది అది లేదు. వీ హ్యావ్ సఫిషియంట్ వాటర్ టు కేటర్ టు నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడున్న లెవెల్స్ ఎప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎప్పటి ఏ మంత్ వరకు సరిపోతుంది? ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా తీవ్రతరం అవబోతుంది నీటి ఎద్దడి అంటున్నారు. మీరు మాట్లాడుతున్నది ఓన్లీ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగరే అయితే దీని నుంచి ప్రాబ్లం ఏం లేదు. మాకు వేరే దగ్గర ప్రాబ్లం ఉన్నది, కృష్ణాలో మాకు ప్రాబ్లం ఉన్నది. కృష్ణాలో మేము ఎమర్జెన్సీ పంపింగ్ కి ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం. అది అంటే ఒకవేళ నీటి లెవెల్ 510 ఫీట్ కంటే తగ్గితే మాకు ఎమర్జెన్సీ పంపింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ఎమర్జెన్సీ పంపింగ్ తీసుకోవాల్సిన పరిస్థితికి అనుగుణంగా మేము తీసుకోవాల్సిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఆల్రెడీ ఇన్ ప్లేస్ ఉన్నాయి, చేస్తున్నాము, అవన్నీ కూడా టేకప్ చేస్తున్నాము. సో దిల్ నాట్ బి, ఆ పరిస్థితి ఇక్కడ లేదు, ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్లో అస్సలు లేదు. ఓకే, ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రాబ్లం సార్? కృష్ణాలో ఉన్నది అండ్ గోదావరిలో కూడా రావచ్చేమో అని యాంటిసిపేట్ చేస్తున్నాము, చూస్తున్నాము. కేర్ఫుల్గా డే టు డే వాచ్ చేస్తూ ఉంటాము, ప్రతి లెవెల్ని వాచ్ చేస్తూ ఉంటాము. ఎంత నీటి లభ్యత ఉన్నది, నీటి ఆవిరి ఎంత అవుతున్నది, అంటే టెంపరేచర్ని బట్టి ఆవిరి ఎంత అవుతున్నది, ఎవాపరేషన్ అంటాము, ఎవాపరేషన్ ఎంత అవుతున్నది, దాన్ని అంటే నీటి వినియోగం ఎంత ఉన్నది, ఓ ఇవన్నీ కూడా లెక్కలు చూసుకుంటూ ప్రతిరోజు కూడా దాన్ని మానిటర్ చేసుకుంటూ మాకు నెక్స్ట్ మాన్సూన్ వరకు, మాన్సూన్ వచ్చే వరకు, మళ్ళీ ఇన్ఫ్లోస్ వచ్చే వరకు, వాటికి ఇన్ఫ్లోస్ వచ్చే వరకు మనకి సఫిషియంట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకొని దానికి తగ్గట్టు మన ప్రణాళికలు రచించుకుంటాము. సో మనకి సిటీకి ఎటువంటి షార్ట్ ఫాల్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము సప్లై చేసేందుకు వాటర్ బోర్డ్ తన ప్రయత్నాలన్నీ కూడా కంప్లీట్గా చేస్తాము. ఎప్పటి వరకు ఇట్లా మనకి ప్రాబ్లం లేకుండా సఫిషియెంట్గా వాటర్ ఇవ్వగలిగే పరిస్థితులు ఎప్పటి వరకు ఉన్నాయి సార్? మన అన్ని సోర్సెస్ కలుపుకొని నెక్స్ట్ మాన్సూన్ వరకు మనకి ఎటువంటి ఏం ప్రాబ్లం లేదు. కానీ మరి ఎందుకని నీటి ఎద్దరు అప్పుడే మొదలైపోయింది, ఇంకా మార్చి స్టార్టింగ్లోనే ఉన్నాం, ఫస్ట్ వీక్ 10 డేస్ లోపలనే ఎందుకు స్టార్ట్ అయిపోయింది, అన్ని చోట్ల ఉంది ప్రాబ్లం? ఒక విషయం గమనించాలి మీరు, మేము ఇస్తున్న క్వాంటిటీ, మేము మాకున్న డిఫరెంట్ సోర్సెస్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కానీ, లేకపోతే మంజీరా సింగూర్ కానీ, లేకపోతే కృష్ణాలో 3 ఫేజెస్ కానీ, లేకపోతే గోదావరి నుంచి వస్తున్న ఫేజెస్ కానీ, వీటన్నిటి నుంచి ఎంతైతే వాటర్ మనం డ్రా చేస్తున్నామో, ఇదివరకు చెప్పినట్టు ఆల్మోస్ట్ 550 MGD దాకా డ్రా చేస్తున్నాము, దాంట్లో కొంత రూరల్ వాటర్ సప్లై కూడా ఇస్తున్నాము. అది కాకుండా మనకి సిటీకి వచ్చేది 500+ MGD మనకి వస్తున్నది. దీంట్లో ఏం మాత్రం తగ్గలేదు, తగ్గకుండా కొంత యాడ్ చేయటం కూడా జరిగింది. తగ్గకుండా 550 మనకి సిటీకి వచ్చేది 500 అనుకుంటే దానికి కొంత యాడ్ చేయటం అయింది. అక్కడ రూరల్ వాటర్ సప్లైలో వాళ్ళు వాళ్ళ వనరులు వాళ్ళు తయారు చేసుకోవటం వల్ల అక్కడ కొంత కట్ షాట్ చేసి అక్కడ నుంచి మనకి సిటీకి సమ్మర్ కోసం అని కొంచెం ఎక్కువ తీసుకొని రావటం జరిగింది. అప్పుడు 7 MGD ఎక్స్ట్రా తీసుకొని రావటం జరిగింది. అండ్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి కూడా మనం అది ఒక 2 MGD ఎక్స్ట్రా తీసుకుంది. సో అన్ని సోర్సెస్ నుంచి ఎంత క్వాంటిటీ అయితే మనకు ఇదివరకు వచ్చేదో సేమ్ క్వాంటిటీ వస్తున్నది, ఇంకా కొద్దిగా ఎక్కువనే వస్తున్నది. అయినా కూడా సిటీలో వాటర్ది ఇబ్బంది ఎందుకున్నది, ఇది ఇంపార్టెంట్ ప్రశ్న. ఇప్పుడు ప్రతి అంటే ఇంత వాటర్ తీసుకొచ్చి సప్లై చేస్తున్నా కూడా మనకి గ్రౌండ్ వాటర్ మనకి పడిపోవటం వల్ల ఒకటేమో న్యాచురల్గా సమ్మర్లో మనకి ఒక 10% 20% డిమాండ్ ఎక్కువ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. నార్మల్ ఎవ్రీ ఇయర్ డిమాండ్ పెరిగేందుకు ఛాన్స్ ఉంటుంది. అంటే
మనము ఒక గ్లాస్ తాగే వాళ్ళము రెండు గ్లాసులు తాగుతాము, లేకపోతే ఒకసారి స్నానం చేసే వాళ్ళు రెండు సార్లు స్నానం చేయటము, అట్లా మన వాడుకలో కూడా మనకి కొంత ఎక్స్ట్రా అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. సో అది కాకుండా యాడెడ్ టు దట్ ఈ గ్రౌండ్ వాటర్ పడిపోవటం వల్ల కొన్ని ఏరియాస్లో, ఎస్పెషల్లీ కొన్ని ఏరియాస్లో పడిపోవటం వల్ల మనకి ఆ దాని మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ కూడా మా వాటర్ మీద డిపెండ్ అవ్వటం వల్ల, సో ఇది ఒక సమస్య. రైట్ రైట్. అంటే ఎంత డిమాండ్ ఈసారి ఇప్పుడు మీరు చూస్తున్నారు సార్? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో? గతంతో పోలిస్తే ఎక్కువ అవుతుందా ఈసారి? మేము గమనించాము, గత 2-3 ఇయర్స్ది కూడా డేటా తీసుకొని ఉన్నాము. ఇక్కడ మణికొండలోనే తీసుకొని చూస్తే జనవరి 2022లో 662 ట్యాంకర్ రిక్వైర్మెంట్ ఉంటే మంత్లో, అదే జనవరి 23లో 1290 డబుల్. అది జనవరి 24లో 2300 అయింది. సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినా కూడా డబుల్ అయిపోయింది. అట్లనే ఫిబ్రవరి మాసంలో కూడా తీసుకొని చూస్తే 622 ఉంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 22లో 1690 ఉన్నది. 600ది 1690 అయింది. ఈసారికి వచ్చేటప్పటికి 3904 అయింది. డ్రాస్టిక్ చేంజ్ ఉంది అసలు. సో ఈ విధంగా పెరుగుతూ వస్తున్నది, డిమాండ్ పెరుగుతూ వస్తున్నది అనమాట. సో ఆ డిమాండ్ని మీట్ కావటం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నా కూడా, అంటే డిలే అవుతున్నది మాకు ఇవ్వటానికి, మాకు కొంచెం డిలే అవుతూ ఉన్నది. మణికొండలో ఇది రివ్యూ చేయటం కోసమే ఇక్కడికి వచ్చాను. మీరు ఈ రోజు అనుకోకుండా లక్కీలే మాకు ఇక్కడ అందుకే దొరికారు, మణికొండలో రివ్యూ అవుతుంది కాబట్టి. రివ్యూ చేయడానికి వచ్చాను. రివ్యూ చేస్తూ ఇక్కడ కొన్ని అడిషనల్ ఒకటో రెండు ఫిల్లింగ్ స్టేషన్స్ ఇంక్రీజ్ చేసుకోవట్లే అన్నది, అది దాని గురించి ఆలోచిస్తున్నాము. ఇవే కాకుండా సప్లై టైమింగ్స్ని కూడా ఇంక్రీజ్ చేసేందుకు, అంటే వాళ్ళకి ఏ టైం నుంచి అయితే మనము సప్లై చేస్తాము, ఏ టైం నుంచి అయితే మనము పొద్దున ఏ టైంకి స్టార్ట్ చేస్తాము, ఈవినింగ్ ఏ టైంకి క్లోజ్ చేస్తాము, అది కూడా కాస్త స్ప్రెడ్ చేసి కాస్త ఎక్కువ టైం ఇచ్చేందుకు మనము దాన్ని కూడా ప్లాన్ చేద్దాము అనుకున్నాము. ఇదే కాకుండా క్వాంటిటీ కూడా కొంచెం పెంచేందుకు ఏ ఆస్కారం ఉంది అనేది అది చూసి ఆ ఆస్కారంని కూడా ఈ ప్లాన్ దాని గురించే స్టడీ చేస్తూ ఉన్నాము, ఏ విధంగా చేయవచ్చు అనేది చూసి. నైస్ సార్, చాలా బాగా రియాక్ట్ అయ్యారు. అలాగే ఉన్న ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా సొల్యూషన్ తీసుకురాబోతున్నారు అనేది కూడా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.